నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ కర్ణాటక అందరూ చూపి ఉన్నటువంటి నేపథ్యంలో సైద్ధాంతిక పోరులో కాంగ్రెస్ లొంగిపోయింది అనేది ఇవాళ ఓవైసీ పెద్ద ఎత్తున కర్ణాటకలో ప్రచారం చేస్తుంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసలు సమస్యలన్నీ కూడా పక్కదారిని పట్టాయనే కామెంట్స్ పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి సంబంధం లేని విషయాలు తెరపైకి వచ్చాయనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి కామెంట్స్ చాలా కీలకంగా మారాయి బీజేపీ కాంగ్రెస్ల పైన కూడా ఆయన ఫైర్ అవుతున్నారు బజరంగ బలి నినాదంపై బీజేపీ కాంగ్రెస్ పరస్పర దాడి చేసుకుంటున్నటువంటి సమయంలో ఓవైసీ కామెంట్స్ కొంత హాట్ టాపిక్ గా కర్ణాటకలో మారినటువంటి పరిస్థితి ఇవాళ కర్ణాటకలో ఉంది ఎందుకంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భజరంగ్ దల్లు భజరంగ్ బలి హవా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కన్నడ రాజకీయం అంతా కూడా ఈ రెండింటి చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేతగా ఉన్నటువంటి అసదుద్దీన్ వేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై కూడా ఆయన ఫైర్ అవుతున్నారు ఎందుకంటే అసదుద్దీన్ చేసినటువంటి ట్వీట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి కన్నడ రాజకీయాల్లో అసలు ఆయన ట్వీట్స్లో ఏం చేశారు ఎందుకు ఆయన ఈ విధంగా ట్వీట్స్ చేశారు అనేది పెద్ద ఎత్తున ఇవాళ దుమరం లేవుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ బీజేపీలో మైనార్టీ మతం ఆధారంగా బహిరంగంగానే ఓట్లు అడుక్కుంటున్నాయని మాత్రం ఆయన స్పష్టంగా చెప్తున్నారు హుబ్లీలో కూల్చిన దర్గాను పునర్నిర్మిస్తామని కాంగ్రెస్కు చెప్పే దమ్ముందా హామీ ఇస్తుందా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు మరోవైపు బీజేపీతో సైద్ధాంతిక పోరులో కాంగ్రెస్ లొంగిపోయింది అనేది ఆయన ఆరోపిస్తున్నారు తగ్బీర్ను ఎత్తమని నేను ప్రజలను కోరితే మోదీకి సమ్మతమైన అదే జరిగితే ఆకాశం పడిపోతుందని అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు సో ఇవాళ పెద్ద ఎత్తున ట్వీట్ మీద పెద్ద ఎత్తున కర్ణాటకలో దుమారం లేతోంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏమైంది కర్ణాటకలో మూడో తరగతి పిల్లల్లో తొంభై రెండు శాతం మంది రెండో తరగతి పుస్తకాలు చదవలేదు రాష్ట్రంలో మూడు పాయింట్ ఆరు శాతం మంది పిల్లలు మాత్రమే కనీసం గుర్తింపు పొందారు మా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ బీజేపీ ఇష్టపడవు కాదు ఎవరు పెద్ద హిందువు అని పోరాడుతున్నారని మాత్రం ఓవైసీ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రాష్ట్రంలో భజరంగ్ దళ్ళు అలాగే పై నిషేధం గురించి సంచలనం ప్రకటన చేసింది దీంతో కాంగ్రెస్పై బీజేపీ దాడిని పెంచింది దూకుడు పెంచింది ప్రధానంగా నరేంద్ర మోదీ సహా కింద స్థాయి నేతలందరూ కూడా బీజేపీ నేతలందరూ కూడా వరుసగా కాంగ్రెస్పై దుమ్మెత్తి పోస్తున్నారు రాజకీయంగా ఇవాళ కన్నడ రాష్ట్రంలో ప్రచారంలో ఇదే పెద్ద హాట్ టాపిక్గా మారింది ఇక హనుమంతుని పూజించే వారిని కాంగ్రెస్ లాక్ చేసే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి పెద్ద ఎత్తున సో ఇవాళ బీజేపీ తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నటువంటి సమయంలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికే శివకుమార్ మరో కీలక ప్రకటన చేశారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో అనేక ప్రదేశాల్లో హనుమాన్ దేవాలయాలు కూడా నిర్మిస్తామని కూడా డికే శివకుమార్ హామీ ఇస్తున్నారు సో వీటికి సంబంధించి పనులను పరిశీలించడానికి కూడా ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని కూడా శివకుమార్ ప్రకటించారు సో ఇదే పెద్ద ఎత్తున ఇవాళ దుమారం రేగుతోంది ఈ ప్రకటనల వెనుక ఆంతర్యం ఏంటి ఎందుకు హనుమాన్ భక్తులను ఇవాళ టార్గెట్ చేస్తూ కర్ణాటకలో కాంగ్రెస్ మరోవైపు బీజేపీ రాజకీయాలు చేస్తోంది అనేది పెద్ద ఎత్తున విమర్శలు ఇదే సమయంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు డికే శివకుమార్ హనుమాన్ ఆలయానికి సంబంధించినటువంటి బీజేపీ వైఖరి స్పష్టంగా లేదని కూడా ఆయన చెప్తున్నారు మరోవైపు భగవాన్ హనుమంతుని ఆలోచనలను వ్యాప్తి చేయడానికి అవగాహన కల్పిస్తామని కూడా ఆయన చెప్తుంది ఎక్కువ మంది ప్రజలు బజరంగ్ బలి మార్గాన్ని అనుసరించే బాటలు వేస్తామని కూడా ఆయన వ్యాఖ్యానిస్తారు ఇక అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ వ్యాఖ్యల నేపథ్యంలో అసదుద్దీన్ చేసినటువంటి ట్వీట్ కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది సో మొత్తం మీద కన్నడ రాజకీయాల్లో కుల మత వివా వివాదాలు ఖచ్చితంగా పెద్ద వివాదాలు తెర మీదకి వచ్చాయి ఎన్నికల నాట ప్రచార అస్త్రంగా ఖచ్చితంగా బజరంగ దళ అంశం అయితే మాత్రం పెద్ద ఎత్తున రేగుతోంది మరోవైపు ఆ బజరంగ దళ అంశం కేవలం కర్ణాటకకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో కూడా వీహెచ్పి బజరంగ దళ అలాగే బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ముట్టడం చేయటం మరోవైపు ధర్నాలు రాస్తా కొన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఎదుట హనుమాన్ చాలీసాలు చదవటం ఇలా హనుమాన్ భక్తులతోటి ఇవాళ కర్ణాటక రాజకీయాలన్నీ కూడా ముడిపడ్డాయి అది కొంత కాంగ్రెస్ కి వ్యతిరేకమైందా లేదంటే బీజేపీ ప్లస్ అవుతుందా లేకుంటే బీజేపీకి వ్యతిరేకమా లేకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చేర్చడం ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ ఎంత మేరకు బెనిఫిట్ పొందుతుందని మాత్రం రాజకీయ విశ్లేషకులందరూ కూడా కొంత అంచనా వేసే పనిలో కొంత ఉన్నారు మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా ఇవాళ రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ మధ్య బజరంగ దళ వివాదం ఏదైతే తెర మీదకి వచ్చిందో ఇవాళ ఓవైసీ ఆయన మైనారిటీ మతాన్ని కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ట్వీట్ చేయడం దుమారనేది అనేది సో మొత్తం మీద కర్ణాటక ఎన్నికలు మతాల చుట్టూ మాత్రం ఖచ్చితంగా తిరుగుతా మాత్రం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్